ना राजा ना ఏసయ్యా నీ సన్నిధి నాకుంటే చాలయా నా రాజా నా ఏసయ్యా నీ సన్నిధి నాకెంతో మేలయా నీ మందిరము చూడాలని నీతోనే నేను ఉండాలని దేవుని నామాని స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. పెద్దకాల సమయంలో అల్లగవని మినిస్ట్రీ అధ్యక్షులు టీ స్వార్థరాజు గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. జాగ్రత్తగా మనం విని దేవుని ఆశీర్వాదాలను పొందుకుందాం. ప్రభు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన చేద్దాం. మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వసృష్టికరమైన పాదములకు వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయ కాలమందు ప్రభు వాక్యమందు మీరు మాతో మాట్లాడండి. వాక్యమే అన్న దేవ, ఆకాశము నుండి నీ స్వరం మా చెవులకు వినబడి ఎత్తబడుతున్న వర్తమానము నీ ప్రజల హృదయాలలో నాటబడి ఫలించి వృద్ధి చెంది అనేకులకు ఆశీర్వాదకరముగా మేలుకరముగాను దీవెనకరముగాను మార్చమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, బాగున్నారా? ప్రభునందు ప్రేమని దేవుని బిడ్డలారా, మీకు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఉదయ కాలమందు ప్రార్థన ధూపాన్ని మనం వేస్తూ ఉండాలి, దేవుని వెతుకుతూ ఉండాలి. చూడండి, ప్రతి విషయంలో కూడా మనం దేవుని వెతికినట్లయితే దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 8:17 మనం చదువుకోగలిగితే ఇక్కడ మహాజ్ఞాని సొలొమోను ద్వారా వివరిస్తూ ఉన్నారు. 8:17 దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మహాజ్ఞాని సొలొమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను ప్రేమించువారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. అదేవిధంగా ప్రేమని దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 7:7 ప్రకారం వెతుకుడి దొరుకునని దేవుని లేఖనము స్పష్టంగా వివరించబడుతుంది. ఉదయకాలము మనం లేచిన వెంటనే మనం దేవుని వెతకటానికి చాలా ఆలస్యం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనం ఎక్కువగా వెతుకుతూ ఉంటాం. పర సంబంధమైన వాటిని వెతకటంలో మనం ఎంతగానో నిర్లక్ష్యాన్ని, కానీ దేవుని యొక్క లేఖను సెలవిస్తుంది, మొట్టమొదటిగా నీవు లేచి దేవుని వెతకాలి. కీర్తనకారుడైన దావీదంట 63:1 నుండి మనం చదువుకోగలిగితే దావీదు అంటున్నాడు, దేవా నా దేవుడు నీవే, నేను ఇదిగో వేకువను నేను వెతుకుచున్నాను అంటాడు. చూడండి, దేవుని లేఖనాలలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిస్తున్నారు దేవుని వాక్యాన్ని? వెతకాలి దేవుణ్ణి, మనుషులను వెతకటము కాదు. మనుషులను వెతకటం వలన మనకు ఆశీర్వాదం రాదండి. దేవుని వెతకటం వలన మనకు దీర్ఘాయం వస్తుంది, సంతోషం వస్తుంది, గడుచు సంవత్సరాలు అధికముగా ఉంటాయి. దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క మాట స్పష్టంగా వివరించబడింది. అందుకనే కీర్తనకారుని దావీదు వేకువను లేచి దేవుని వెతకటం మొదలుపెట్టాడు. వేకువను లేవాలి. ఉదయకువన లేకవగానే ఆకాశం ముందున్న పక్షులు దేవుని వెతకక మునిపే. అదేవిధంగా ప్రేమైన దేవుని బిడ్డలారా, భూచర రాసులు కానీ జంతువులు కానీ తన స్వరములతో దేవుని వెతకక మునిపే. చూడండి, ముస్లిం వారు నమాజుకు తెల్లవారుజామున 4 గంటలు ఆ టైంలో లేచి దేవుని వెతుకుతూ ఉంటారు. ఆ స్వరము నీ చెవులకు వినబడక ముందే దేవుని నువ్వు వెతకటం మొదలుపెట్టాలి. దేవునికి స్తోత్రం. అలాంటి కృపను దేవుడు నీకు అనుగ్రహించును గాక. దేవుని వెతికిన దావీదు జీవితంలో దేవుడు గొర్రెల దొడ్డిలో నుండి దావీదును సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. మహాజ్ఞాని సొలొమోనుకి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో నీవైనా నేను నిలబడగలిగితే, దేవుని మీద నీవు ఆధారపడగలిగితే, ఆ చూడండి ద్వితీయోపదేశకాండము 4:29 మోషే ద్వారా దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. 4:29 స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అయితే అక్కడ నుండి నీ దేవుడు యెహోవాను మీరు వెతికిన ఎడల
పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. చూడండి, మోషే ద్వారా దేవుడు స్పష్టంగా ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏ మనుషుడైతే ఈ భూమి మీద సృజించబడిన ప్రతి మనుషుడు పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో దేవుని వెతకటం మొదలు పెడతారో తప్పనిసరిగా దేవుడు వారికి ప్రత్యక్షమవుతాడు. వారు అడిగిన ప్రతి దానిని దేవుడు ఇవ్వగలిగిన సమర్థుడై ఉన్నాడు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దినమును ఒక రోజున దావీదు సొలొమోను పిలిచాడు. సొలొమోను రాజుగా ఉన్నప్పుడు ఇజ్రాయేల్ యొక్క ప్రజలను ఏదో ప్రజలను పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు దావీదు సొలొమోను పిలిచాడు. సొలొమోనుతో అంటున్నాడు కదా, చూడండి మొదటి దినవృత్తాంతములు 28:1 నుండి మీరు చదువుకోగలిగితే ఇక్కడ దావీదు సొలొమోనుతో వివరంగా మాట్లాడుతూ ఉన్నాడు. 28:1 నుండి చూడగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మాట్లాడుతున్నాడంటే దేవుని యొక్క లేఖనాలలో 9 నుండి చదవగలిగితే ఇక్కడ, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, అందరి హృదయములను ఎరిగినవాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకంగాను ఆయనను సేవించుము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిత్యముగా నిన్ను త్రోసివేయను. చూడండి, సొలొమోనుకు వివరిస్తూ ఉన్నాడు దావీదు. లేఖను సెలవిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు దావీదు విషయంలో చేసిన గొప్ప గొప్ప కార్యములు నీ పట్ల జరగాలంటే నీవు దేవుని ఉదయ కాలమందు ఇదిగో ప్రతి విషయంలో కూడా దేవుని వెదకటం మొదలు పెట్టాలి, దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెట్టాలి. దేవుని కొరకు నీవు ఆయన యొక్క ప్రత్యక్షతను కనుగొనటానికి గొప్పతనాన్ని చాటుదానికి ప్రతి విషయంలో దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన ఆలోచనలతో నింపాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడే నీ దగ్గరకు దిగి వస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రత్యక్షత నీవు కనులారా చూడాలంటే నీవు ఉదయ కాలముందు లేచి ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వెతికినట్లయితే దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరమగీతములు 3:1 కూడా ఇక్కడ ప్రియరాలు అంటుంది కదా, ఇదిగో రాత్రి వేళ నేను మెలుకోగుండి ఇదిగో నా ప్రాణ ప్రియుని కొరకు నేను వెదుగుచున్నాను అని ప్రియరాలు మాట్లాడుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో పెండ్లి కుమార్తెగా మనం ఉన్నాం, ఇదిగో వధువు సంఘముగా మనం ఉన్నాం, క్రీస్తునందు మనము భార్యగా మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని వెతికే వరముగా ప్రాణప్రియుడైన దేవుణ్ణి మనం వెతికితే తప్పనిసరిగా మన ప్రాణప్రియుడు మనకు దొరుకుతాడు. కాబట్టి నీ వెతుకుతున్న దినాలను పరిశీలన చేస్తే ఈ లోకమందున్న మనుషుడు కొరకు నీ వెతికినట్లయితే వారి వలన నీకు ప్రయోజనం లేదు. ఒకవేళ నీకు ప్రయోజనం వచ్చినా అది కొద్ది కాలం వరకే నీకు ఘనత ఉంటుంది, తర్వాత ఆ మనుషుడే నిన్ను త్రోసివేస్తాడు. దేవుని నీ వెతికినట్లయితే, దేవుని నీవు కనుగొన్నట్లయితే దేవుడే నీకు ప్రత్యక్షమవుతాడు, నీ అవసరతలను తీరుస్తాడు, కార్యములను సఫలపరుస్తాడు. నీకు ఉద్యోగ ద్వారాలైనా గర్భఫల ద్వారాలైనా వివాహ ద్వారాలైనా ప్రతి విషయంలో గృహాలు ఏ విషయము చేతనైనా దేవుడు నీ పట్ల గొప్ప గొప్ప కార్యము చేయటానికి సంసిద్ధుడై ఉన్నాడు. కనుక నీవు దేవుని వెతకవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి విషయంలో కూడా ఈ భూమి మీద సృజించబడిన ప్రతి మనుషుడు దేవుని వెతకాలనేదే దేవుని కోరిక. ఎందుకంటే దేవుని గణపరచాలి, దేవుని నామాన్ని ఉన్నతమైన స్థితిలో ఆయన నామాన్ని గొప్ప చేసినట్లయితే దేవుడు ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టడని దేవుని లేఖనం స్పష్టంగా వివరించబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, 2వ దినవృత్తాంతము 7:1-14 చదువుకోగలిగితే ఇక్కడ అపో ప్రతి విషయంలో కూడా దేవుని లేఖనాలు స్పష్టంగా వివరించబడుతూ ఉన్నాయి. దీని యొక్క లేఖనాలను మనం పరిశీలన చేయగలిగితే సొలొమోను ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 7వ అధ్యాయం 1 చదివితే సొలొమోను తాను చేయని ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించను. యెహోవా తేజస్సు మందిరం మీద నిండి ఉండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూచి ఇజ్రాయేలులందరూ సాష్టాంగ నమస్కారము చేసి యెహోవా దయాళుడు, యెహోవా ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధముగా సొలొమోను గొప్ప మందిరాన్ని కట్టాడంట. దేవుని నామాన్ని గణపరిచాడు, దహన బలులు అర్పించాడు, వేలాది లక్షలాది గొర్రెలను పొట్టేలను
దహన బలులను అర్పించిన సొలొమోను ఎప్పుడైతే మోకరించి ఇజ్రాయేలు ప్రజల ఎదుట దేవుని నామాన్ని వెతకటం మొదలుపెట్టాడో, దేవుని గొప్పతనాన్ని చాటడానికి ఇజ్రాయేలు పక్షమున సొలొమోను మోకరించి ప్రార్థన చేశాడో, ఆకాశము నుండి దేవుడు అగ్నిని దింపాడంట. అంటే మనము దేవుని వెతకగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉంటాడు, మన పక్షాన ఉంటాడు, కార్యమును సఫలపరుస్తాడు. అది ఏమైనా సరే మనుషులకు సాధ్యము కాకపోవచ్చు, యేసు క్రీస్తు నందు ప్రతి మనుషుడికి అది సాధ్యమే. కాబట్టి మనము దేవుని వెతికేవారమై ఉండాలి. ఎప్పుడైతే సొలొమోను దేవుని వెతకటం మొదలుపెట్టాడో ఆకాశము నుండి దేవుడు దిగి వచ్చాడు. చూడండి 14వ వచనములో అంటున్నాడు కదా, నా నామము పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశ మండలములో నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవైనా నేనైనా వేకోనైనా మధ్యాహ్న కాలం అందైనా రాత్రి వేళైనా ఇదిగో నీవు దేవుని వెతకగలిగితే, దేవుని వైపు చూడగలిగితే, దేవుని కొరకు నువ్వు పరిగెత్తగలిగితే, దేవునికి అభిషేకాన్ని ఆసక్తి పొందాలని దేవుని నీవు వెదిగితే తప్పనిసరిగా దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. అందుకే అంటున్నాడు కదా యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం అంటున్నారు, మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ హృదయముతోనూ నన్ను గూర్చి విచారణ చేయనెడల మీకు నేను ప్రత్యక్షమవుతాను. దేవుని ఎప్పుడైతే వెతకడం మొదలు పెడతావో, దేవుని వైపు ఎప్పుడైతే చూస్తావో, యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, యిర్మీయాను దర్శిస్తూ ఉన్నాడు. దేవుడు యిర్మీయాతో మాట్లాడుతున్నాడు, ఇదిగో ఇజ్రాయేల్ ప్రజలారా, యెరూషలేము ప్రజలారా, యూదా ప్రజలారా, మీరందరూ కూడా ఇదిగో బబులోను దేశమైన నెబుకద్నెజర్ దగ్గరకు వెళ్ళాలని యిర్మీయా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని మాట కొరకు నువ్వు వెదగలిగితే తప్పనిసరిగా దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. వెదకటం మొదలు పెట్టాలి, నీవు దేవుని వెదకటం చూడాలి. దేవుని వెదికినట్లయితే దేవుడు నీతో ప్రత్యక్షమై నీ పట్ల గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. చూడండి యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయము ప్రేమని దేవుని బిడ్డలారా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 29వ అధ్యాయములో ప్రవక్తల సైతము యాజకుల సైతము ప్రతి విషయములు పెద్దలను యాజకులను అదే విధముగా ఆ ప్రాంతములున్న పనివారిని శిల్పకారులను కంసాలులను యెరూషలేమును విడిచి వెళ్ళిన తర్వాత ప్రవక్త అని యిర్మీయా ద్వారా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఆ నెబుకద్నెజరు ఆ బబులోను దేశానికి మీరు బయలుదేరినప్పుడు, ఆ బబులోను దేశంలోనికి మీరు వెళ్ళినప్పుడు ఇదిగో మీరు ఇండ్లు కట్టుకొని అక్కడ నివాసం ఉండండి, తోటలు నాటండి, వాటి ఫలాలను అనుభవించండి, పెళ్ళిళ్ళు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి, అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులను పెళ్ళిళ్ళు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుకొనుడి. నేను మిమ్మల్ని చెరగొని పోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. చూడండి 10వ వచనం నుండి మీరు చూడగలిగితే 12వ వచనం వరకు, మీరు నాకు మొర్ర పెట్టుదేరే అని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వచ్చురే అని నేను మీ మనవి ఆలకించును. మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనుపరుచుకుందును, ఇదే యెహోవా వాక్కు అని స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే దేవుని వెతకటం మొదలు పెడతామో, దేవుని సన్నిధిలో నిలబడతామో, తప్పనిసరిగా నీ వేస్థితిలో ఉన్న ఇబ్బంది కులములో ఉన్న శ్రమల ఊపులో ఉన్న అనేకమైన బంధకాల మధ్య జీవించిన రోగాల మధ్య జీవించిన కష్టాల ఊపులు పడిపోయిన అనేకమైన నిందల చేత ఆకలి తప్పుకులతో వస్త్రహీనత కరువై ప్రతి విషయంలో కూడా నీవు దేవునికి ప్రతి విషయంలో కూడా మొర్రపెడుతూ దేవుని వెదుకుతూ దాని ఏలవలే నీవు ముమ్మారు మొర్రపెట్టి ఉదయకాలం మధ్యాహ్న కాలం సాయంకాలము దాని ఏలవలే నీవు కూడా వెతికినట్లయితే దాని ఏలుతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడతాడని ప్రభు పేరిట మనము చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి దేవుని లేఖనాలలో పరిశుద్ధాత్మ దేవుడు యిర్మీయా ద్వారా మాట్లాడుతున్నారు. యెరూషలేము ప్రజలారా, యూదా ప్రజలారా, మీరందరూ కూడా ఇదిగో నెబుకద్నెజర్ దగ్గరికి వెళ్ళండి, నెబుకద్నెజర్కు నేను దేశమును స్వతంత్రించుకోమని నేనే ఆగ్రహింపించానని 28వ అధ్యాయంలో చెబుతా ఉన్నాడు. చూడండి యిర్మీయా మాట్లాడుతున్న ప్రతి మాటను
ఆలకించిన వారు బయలుదేరుతున్నారు, ఆలకించిన వారు దేవునికి విరోధస్తులుగానే ఉన్నారు. చూడండి 14 వచనంలో అంటున్నాడు కదా, నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించదను, నేను మిమ్మల్ని చెరపెట్టి ఏ జనులోకి ఏ స్థలములోనికి మిమ్మల్ని తోలుకొని వేసితును ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మును సమకూర్చి రప్పించదను, ఇదే యెహోవా వాక్కు అని దేవుడు యిర్మీయా ద్వారా మాట్లాడుతున్నాడు. వెతకటం మొదలు పెడుతున్నావా? ఉదయకాలం లేచి ఆ పని ఈ పని అటు ఇటని ఆటు కోసం వీటి కోసం వెతకటం మొదలు పెడుతున్నవే కానీ దేవుని వెతకటం మర్చిపోతున్నావు. దేవుని మర్చిపోతే, దేవుడు కూడా నిన్ను మర్చిపోతే ఈరోజు మనం ఉదయకాలం చూడలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము క్షేమముగా ఆరోగ్యవంతులుగా సజీవులముగా దీర్ఘాయుష్మంతులుగా ఈ దినమందు మనము దేవుని యొక్క నామమందు వెతకటం మొదలు పెడుతున్నాం కనుక దేవుడు మనకు మంచి క్షేమాన్ని కలుగజేశాడు. అందుకనే నీవైనా నేనైనా దేవుని సన్నిధిలో వెతకటం మొదలు పెట్టాలి. ఆకాశ పక్షులు స్వరము ఎత్తక మునిపే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఉదయమున్న కంఠ స్వరము ఎత్తి దేవుని కొరకు నీవు నిలబడగలిగితే, దేవుని వెతకగలిగితే నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ పంట పొలాలను దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ దుక్కుటెద్దులను దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ కలిగిన పాడి పంటలు ఆశీర్వదించబడతాయి, కొట్లలు ధాన్యం దాచబడుతుంది, ప్రతి అప్పని కాడి విరిగిపోతుంది, ప్రతి రోగమైనా వ్యాధైనా తెగులైనా మరి ఏదైనా సరే నా యేసు క్రీస్తు నామంలో దేవుని వెతికినప్పుడు వాటన్నిటి నుండి దేవుడు నీకు విడుదలిస్తాడని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాను. అలాంటి కృప దేవుడు నీకు ఈ రోజు నుండి కలుగజేయగాక. దేవునికి స్తోత్రం. ఈ రోజు నుండి దేవుడు నీకు అలాంటి కృపనిచ్చునుగాక. వెతకటం మొదలు పెట్టండి. ఈ రోజు నుండి అయినా దేవుని వెతకటం మొదలు పెట్టండి. యిర్మీయా వెతకటం మొదలు పెట్టాడు, దేవుని యొక్క ప్రత్యక్షతను కనుగొన్నాడు. రాబోతున్న విషయాలను, భూత భవిష్యత్ వర్తమాన కాలాలను దేవుడు యిర్మీయా ద్వారా మాట్లాడుతున్నాడు. నీతో కూడా మాట్లాడాలంటే యిర్మీయా వల్ల నీవు కూడా వెతికినట్లయితే పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుని నామాన్ని నీ వెతకగలిగితే దేవుడు నీకే ప్రత్యక్షమవుతాడు. సలోమోను గొప్ప మందిరము కట్టినప్పుడు దహన బలులు అర్పించినప్పుడు దేవుని వెతకటం మొదలుపెట్టాడు. రాత్రి కాలమందు గిబియోనులో సలోమోనుతో మాట్లాడుతున్నాడు, సలోమోన్ ఇదిగో ఏ మనుషుడైతే ఇదిగో నామమును అనుసరించి నా ప్రార్థనకు చెవియొగ్గి వారు దేవుని సన్నిధిలో మోకరించి ఏ మనుషుడైతే నా వైపు చూస్తారో నన్ను వెతుకుతారో వారికి నేను ప్రత్యక్షమవుతాను. దేవునికి స్తోత్రం. సలోమోనుతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు ఈరోజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఉదయ కాలం లేచి దేవుని వెతకటం మొదలు పెట్టండి. వెతికిన ఎడల దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు, శక్తినిస్తాడు, దేవునికి ప్రసన్నత ఆయన ప్రభావం నీ మీద ఉంటుందని ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాను. దావీదు వెతకటం కూడా మొదలు పెట్టాడు. దావీదును దేవుడు ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే దావీదు యొక్క ఆశీర్వాదము తరతరాలు దేవుని యొక్క మహిమతో నింపబడింది. దావీదు జీవితంలో జరిగిన సంఘటనలను నీ జీవితంలో కూడా నీవు చూడాలంటే, యెహోవా ఉత్తముడని నీవు రుచి చూడాలంటే దేవుని వెతకటమును మొదలు పెట్టాలి. దేవుని కొరకు నీవు నిలబడాలి, దేవుని మీదనే ఆధారపడాలి. దేవుని లేఖనాల్లో మాట్లాడుతున్నాడు యిర్మీయా ద్వారా, మీరందరూ కూడా నెబుకద్నెజరు దగ్గరికి వెళ్ళాలి. నెబుకద్నెజరుకు నేను ఆగ్రహించాను, మీకు క్షేమాన్ని ఇస్తాను, నివాసాన్ని సిద్ధపాటు చేస్తాను, మీరు నాటిన ప్రతి విత్తనము ప్రతి మొక్క కూడా నూరంతలుగా ఫలించబడి మీరు వృద్ధి చెందుతారు, ఆశీర్వదించబడతారు, మీకు క్షేమం ఉంటుంది, ఎలాంటి క్షామము లేకుండా ఎలాంటి ఖడ్గానికి మీరు ఇదిగో ప్రతి విషయంలో కూడా మీరు లోపడకుండా ఇదిగో మీకు క్షేమం నిమిత్తం మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా సజీవులుగా నిలబెడతానని యిర్మీయా ద్వారా మాట్లాడుతుంటే ప్రతి మనుషుడు కూడా దేవుని మాటను చెవియొక్కి ఉండలేని సందర్భం అయిపోయింది. ఎందుకంటే కల్పన కథల వైపు తిరుగుచున్న ప్రజలు ఎక్కువైపోయారు. దేవుని ఆరోగ్యకరమైన బోధ కంటే కల్పన కథలకు ఎక్కువ చోటేస్తున్నాం. అందుకే ఈ లోక సంబంధమైన వాటి కొరకు వీటి కొరకు పరిగెడుతూ దేవుని వెతకటం మొదలు పెట్టలేని పరిస్థితి. దేవుని వెతకలేక దూరం అయిపోతున్నాం. ఎందుకంటే ఉదయకాలం లేవగానే మనం ఫోన్ పట్టుకుంటున్నాం. ఫోన్ పట్టుకుని ఇది ఈ ఫోనే మాకు దేవుని విషయంలో కూడా ఈ ఫోనే మాకు దైవం అనుకుని, ఈ ఫోనే మాకు ప్రతి విషయంలో మాకు సహకారం అనుకుని ఈ ఫోన్ మీద ఎడిక్ట్ అయిపోతున్నారు. సీరియల్కి ఎడిక్ట్ అయిపోతున్నారు, టీవీ ప్రోగ్రామ్కి ఎడిక్ట్ అయిపోతున్నారు, సినిమాలకు ఎడిక్ట్ అయిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ వాటి కొరకు
దేవుణ్ణి వెతికితే నీ జీవితంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ఐక్యత ఉండదు, శాంతి ఉండదు. నీ జీవితంలో సమాధానం దొరకాలన్నా, ప్రేమ దొరకాలన్నా, ప్రతి విషయంలో ఆరోగ్యముగా ఉండాలన్నా, దీర్ఘాయుషమంతుడిగా ఉండాలన్నా నీవు దేవుని వెతకటం మొదలు పెడితే దేవుడు నిన్ను భావితరాలకు అనగా అనేకులకు ఆశీర్వాదకరముగా నా ప్రభువు నీకు ఇచ్చునుగాకని ప్రార్థన చేస్తాం. ప్రతి విషయంలో సేవకుడు చెప్పుచున్న ప్రతి మాటకు మీరు లోబడాలి. అంటే వెతకటం మొదలు పెడితే సేవకుడైన సొలొమోను, దావీదు కూడా వెతుకుతూ ఉన్నారు దేవుణ్ణి. యిర్మీయా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, యిర్మీయా ద్వారా దేవుడు మాట్లాడుతూ దర్శిస్తూ ఉన్నాడు. యిర్మీయా జీవితంలో అందరి దృష్టిలో హేళన చేయబడ్డాడు, అసహించబడ్డారు. కానీ యిర్మీయాతో దేవుడు అంటున్నాడు, మొదటి అధ్యాయము 1-9 చదవగలిగితే యిర్మీయా విషయంలో దేవుడే తోడై ఉన్నాడు. దేవుడు యిర్మీయాకు తోడై ప్రతి విషయంలో కూడా, ప్రతి ఆలోచనలో కూడా యిర్మీయాతో నిలిచిన దేవుడు నీతో కూడా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. అలాంటి కృపను దేవుడు నీకు ఇచ్చును గాక. ఈ ఒక ఉదయ కాలమందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన వాటి కొరకు వెతుకుతున్నామేమో, లేచిన వెంటనే ఇదిగో దేవుని వెతకవలసింది పోయి, దేవుని కొరకు ప్రార్థించవలసింది పోయి, దేవుని నామములు వాక్యాన్ని ధ్యానించవలసింది పోయి, ఉదయకాలం లేవగానే ఈ లోక సంబంధమైన పనుల కొరకు, వాటి కొరకు, వీటి కొరకు ప్రయాణాలని అటని ఇటని పరిగెడుతూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నా దేవుడు ఆకాశమును దిగి ఇదిగో నీవేం చేస్తున్నావో ప్రతి దానిని పరిశీలన చేయటానికి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవు ఒకవేళ దేవుని వెతకటానికి ఆశపడితే నువ్వు ఎలాంటి ప్రార్థనలు నీవేకీభవిస్తున్నావో, ఎలాంటి ప్రార్థన నీవు చెవియొక్కి, ప్రతి విషయంలో కూడా దేవుడు ప్రతి మాటను ఆలకించడానికి దేవుడు చెవియొక్కి ఉన్నాడని స్పష్టంగా దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అలాంటి కృప నీవు పొందుకోవాలని సేవకునిగా నేను ఎంతగానో ప్రేరేపించి సంతోషం చూస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాలపు ప్రార్థనలో ప్రతి విషయంలో ప్రార్థన టీవీ ద్వారా మీరు ఆలకించండి. దేవుని వెతకటం మొదలు పెడితే యిర్మీయాతో మాట్లాడిన దేవుడు, దావీదుతో మాట్లాడిన దేవుడు, సొలొమోనుతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడి ప్రతి విషయంలో నీకు నెమ్మది, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు ఆనందాన్ని కలుగు చేయగలిగిన దేవుడు నీతో ఉన్నాడని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. అలాంటి కృప దేవుడు నీకు కలుగు చేయనుగాక. ఒక చిన్న మాట చెప్తా వినండి. ఒక ప్రాంతంలో ఒక యవనస్తురాలు ఒక ఇంటిలో పనిచేస్తూ ఉన్నది. పనిచేస్తూ ఉంటే అనేక మంది ప్రాంతాలలో దేవుని ఎరగని ప్రజలు, దేవుని విరోధులైన వారు, ప్రతి విషయంలో కూడా క్రైస్తవులనే వారు ఎవరైనా ఉంటే యేసు రక్తంలో కడగబడి ప్రార్థన చేసి వారిని మారు మనసులోనికి, అనేకులు నడిపించడానికి, నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి యవనస్తురాలు ఎంతగానో ఉదయకాలం లేచి దేవునికి వెతుక్కుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ మొరపెడతా ఉండేది. అయితే అనేక మంది ప్రజలను మార్చటం వలన, దేవుని వైపు త్రిపటం వలన కొంతమందికి అసూయ కలిగింది, ఈర్ష కలిగింది. ఒక ప్రాంతంలో జరిగిన సంఘటన నేను మీకు వివరిస్తూ ఉన్నాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు ఆ యొక్క యవనస్తురాలను పట్టుకుని తీసుకుని వెళ్ళి ఒక స్తంభానికి కట్టివేసి ఎర్రటండలో నిలబెట్టి ఆమెను ఆ యొక్క స్తంభానికి చేతులు కట్టివేశారు. ఇదిగో ఇజ్రాయేలులో దేవుడు యెహోవా మాట్లాడుతున్నాడు కదా, దహించు అగ్ని వంటి వాడును, రోషము కలిగిన దేవుడు అని ప్రతి విషయంలో కూడా ద్వితీయోపదేశ కారణం 4:28 మాట్లాడిన దేవుడు ఇదిగో ఆ యొక్క యవనస్తురాలతో కూడా మాట్లాడుతున్నాడు. యేసు రక్తంలో కడగబడిన ప్రతి మనుషుడు కూడా దేవుని కొరకే నిలబడాలి, దేవుని వెతకటం మొదలు పెట్టాలి. ఆ విధముగాని యవనస్తురాలు వెతకటం మొదలు పెట్టింది, దేవుని నామాన్ని గణపరచటం మొదలు పెట్టింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని వెతకటం మొదలు పెట్టిందో ఈమెను స్తంభాన్ని కట్టివేసి అనేక మంది అసూయతో ఈమెను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. వారం రోజులు బట్టి ఆకలితో అలమటిస్తున్న సింహాన్ని వదిలారు నా మీదకి, చంపటానికి తినేస్తుందిలే, చచ్చిపోదులని చెప్పి వదిలితే ఆమె దగ్గరకు వచ్చి మోకరించిందంట సింహం. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మనుషుడైతే మోకాళ్ళ అనుభవం కలిగి దేవుని కొరకు నిలబడతాడో, ఏ మనుషుడైతే దేవుని సన్నిధిలో ఒక ధాన్యాల వలె రోషము కలిగి ముమ్మారు ప్రార్థన చేస్తూ దేవుని వెతుకుతాడో, ప్రతి విషయంలో సింహపు బోనులు వేసిన ధాన్యాల పక్షమున దేవుడు నిలిచినట్లు ఇదిగో ఈ సహోదరి పక్షమును కూడా దేవుడు నిలిచి ఉన్నాడు. అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక, అలాంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇచ్చునుగాక. చూడండి సామెతల గ్రంథం 8:17 ప్రకారము నీవు దేవుని జాగ్రత్తగా వెతికిన ఎడల దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. అలాంటి కృపను దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.
దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ కూడా కళ్ళు మూసుకొని మీకు బలహీనత ఉన్న ఎడల శరీర బలహీనతలు అనారోగ్యం ఏదైనా చీకటి శక్తుల చేత పీడించబడుచున్న వారు ఎవరైనా ఇదిగో మీ శిరస్సు మీద చేయిపెట్టుకోండి. నేను ప్రార్థన చేస్తున్నాను మహాగణుడా, ఇప్పుడే నీ నామంలో అయ్యా నేను వెతికిన ఎడల నువ్వు ప్రత్యక్షమవుతావని దావీదు ద్వారా సొలొమోనుతో మీరు మాట్లాడినట్లు మేము కూడా ఈరోజు మొదలుకొని నిన్ను వెతకటం మొదలు పెడతాం ప్రభు. వైకోన లేచి రాత్రి కాలమందు మధ్యాహ్న కాలమందు దానియేలు వలె అదే విధముగా ప్రభు ప్రియురాలు ప్రియుడు కొరకు వెతికినట్లు మేము కూడా ప్రభు దావీదు వలె అయ్యా నీకు సన్నిధిలో మేము వేకువను లేచి మధ్యాహ్న కాలమందు రాత్రి కాలమందు వెతికిన ప్రభు అనుభవాలు మాకు దయచేయండి. ఈ రోజు మొదలుకొని అయ్యా నీ బిడ్డలు ప్రార్థన కొరకు మొర పెడుతుండగా ఇప్పుడే ఆ గలిబిలు పెడుతున్న సాతాను క్రియలు చీకటి కార్యాలు నాజరేడు నేస్తున్నాంలో ఇప్పుడే లయమై పవలుగాక అని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి చొరమ ప్రతి కలవరమ సాతానా ఏస్తున్నాములో కుటుంబాలను గలిబిలు పెడుతూ దేవుని సన్నిధిలో మోకరింప చేయకుండా ఆటంకపరిచేది ఏదైనా కాలిపోవును గాక అని ప్రార్థన చేస్తూ ఈ రోజు మొదలుకొని నీ ప్రజలు నిన్ను వెతకటానికి నీ కృపను దాయిచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి శరీర బలహీనతలు ఏమైనా ఇప్పుడే తొలగి పవలుగాకని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.